వచ్చా మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, లవణ అమ్మ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి తాగుతున్నాం. నాకు 1000 సబ్స్క్రైబర్ దగ్గరకు వచ్చేసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు విరుద్ధం చెప్పేయండి. నెక్స్ట్ ఇయర్ వరకల్లా 100000 సబ్స్క్రైబర్స్ కావాలి కోరిక. పెట్టిన యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ పెట్టిన కారణం ఏంటంటే నా జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ వచ్చిన అది నా జీవితాన్ని వాళ్ళు చెప్పిన అనుకో, వారానికి రెండు వీడియోలు పెడతా నా జీవితంలో మీకు చెప్పిన అనుకో, టైం వేస్ట్ చేయకుండా ఒక 15 ముందు మీరు సెటిల్ కావచ్చు. ఏదైనా బలంగా అనుకోండి, 20 ఉన్నప్పుడు దాని మీద ఉండేది పక్కా సక్సెస్ అవుతారు. 1 ఇయర్కో 2 ఇయర్స్కో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో జీవితం రాధిస్తుంది తెలుసా, పేదరికం నుంచి సక్సెస్ అయిన కూడా అదిస్తుంది. ఎందుకంటే జీవిత అనుభవాలు చాలా ఉంటాయి ఆయనకి, అంత కష్టపడడం పైకి వస్తారు కాబట్టి మైండ్ షార్ప్ ఉంటాయి ఆయనకి. మనం ఉన్నోని కంటే పేదరికం వెళ్ళి పైకి వచ్చే గ్రేట్. ఓకే, వాళ్ళు ఉగాది పచ్చడి రాకుంటూ చూపెడతారు మళ్ళీ. ఉగాది పచ్చడి ఏంటండి, అన్ని రకాలు కష్టం సుఖం దుఃఖం సంతోషం అన్ని కలిపి ఉగాది పచ్చడి. మన హిందూ సాంప్రదాయమే జీవిత విధానం, మనిషి ఎలా బతకాలని నేర్పించింది మన హిందూ సాంప్రదాయం. చాలామంది తెలియక ఏదో అనిస్తాం కానీ మన జీవిత విధానమే ఉంటుంది హిందూ సాంప్రదాయంలో. అన్ని వేరే మతాలు గౌరవిస్తూ మన హిందూ మతం పాటించాలి. అన్నీ కలిపి మన లైఫ్లో ఎలా అనుకుంటామో అందుకే ఇష్టం ఉగాది పచ్చడి. పెద్దలప్పుడు మన పిల్లలు వస్తున్నారు డిగ్రీ స్టూడెంట్స్, ఏముందన్న జీతం 12,000 అంటారు, ఇసు 12,000 కదా, 12,000 కదా అక్కడ. అది కూడా నీకు డిగ్రీతో సంబంధం, ఎక్స్పీరియన్స్ అనేది మామూలుగా రాదు. అది తీసుకుపోయి పేరెంట్స్కి ఇచ్చి మళ్ళీ పేరెంట్స్ దగ్గర తీసుకోవాలి, అది కిక్ వేరే ఉంటాడు. ఓకేనా, యూత్ బలంగా అనుకోండి, ఇది కావాలని దానికి పట్టుదలతో కృషి చేయండి, పక్కా సాధిస్తారు. కరెక్ట్ క్రమశిక్షణతో ఉంటే జీవితంలో ఫెయిల్యూర్ అయినోడే ఒక రకంగా అదృష్టం ఉంటారు. ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. ఓకే, ఉగాది పచ్చడి అవుతున్నా, మీరు కూడా తాగండి. మధ్యాహ్నం భోజనం స్టార్ట్ కాదు, ఉగాది పండుగ రోజు. మీ ఇంట్లో ఉన్నాయి ఉగాది పండుగ, మా ఇంట్లో పోలేదు. మామిడికాయ అన్నం, పెరుగన్నం, మిర్చి పొద్దున ఉగాది పచ్చడి అయినా కదా చూపెట్టినా కదా మీకు. ఇప్పుడు స్టార్ట్ భోజనం. ఉగాది స్పెషల్ చాలా బాగుంది. నెయ్యి మంచి పోలికి రాసుకొని తినాలి, బాగుంటుంది. మన ఇంట్లోనే చేస్తాం ఈ మన విజయ్ పాలు ఉంటే రెడ్ కలర్ దాంతో వస్తుంది నెయ్యి, చాలా బాగుంటుంది నెయ్యి. నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఉగాది రోజు బలంగా అనుకోరు, ఏదనుకున్నా బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ పనిని ఇష్టపడి చేస్తే ఇంక ఈజీ ఉంటుంది. ఇది కాదని ఏముండదు, బలంగా అనుకోవాలి, చేసుకోవాలి. బలం అనుకుంటే సంవత్సరం రావచ్చు, 2 నెలలు రావచ్చు, 10 నెలలు రావచ్చు, రిజల్ట్ బలంగా అనుకోవాలి. మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళిపోవాలి. కరోనా బిరోనా పరిశాన అయిపోతుంది ప్రపంచం మొత్తం. లాస్ట్ పెరిగన్నం అయిపోయింది, మా ఇంటి భోజనం అయిపోయింది ఉగాది రోజు. ఓకే, ఉగాది రోజు బలంగా అనుకోండి, ఏదైనా సాధ్యం. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. 1000 సబ్స్క్రైబర్ దగ్గరకు వచ్చినాయి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తే వేలకు చెప్పండి ప్లీజ్. మంచి మంచి కంటెంట్ ఉన్నాయి, చాలా ఇవ్వాలని నాకు. సబ్స్క్రైబ్ దొరుకుతాయి, మైండ్కి ఆలోచన బయట వస్తుంటాయి. ప్రతి వీడియో చూస్తే ఏదో ఒకటి ఫుడ్తో సహా ఏదో ఒకటి మీకు తెలుస్తుంది జీవిత విషయాలు. ఎందుకంటే లైఫ్లో నేను సక్సెస్ కంటే ఓటమి చాలైనా అక్కడ మైండ్ షార్ప్ చేస్తుంది, మీకు కూడా తెలుస్తా విషయాలు. 5 నిమిషాలు విన్నారనుకో మీ లైఫ్లో బ్యాడ్ జరిగింది జరగదు. ఓకేనా, బాయ్.